గుజరాత్ టైటాన్స్ తమ కొత్త అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్ను ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు సీజన్కు బ్యాటింగ్ కోచ్గా భారత మాజీ వికెట్ వికెట్కీపర్ పార్థివ్ ను నియమించింది ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం బుధవారం నవంబర్ పదమూడు ఒక పత్రిక ద్వారా తమ కోచింగ్ స్టాఫ్లో పార్థీవ్ పటేల్ను చేర్చుకున్నట్టు అధికారికంగా ధృవీకరించింది గ్యారీ కిర్టన్ స్థానంలో పార్థివ్ బౌలింగ్ కోచ్ బాధ్యతలను నిర్వహిస్తాడు విక్రమ్ సోలంకి క్రికెట్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు వా బౌలింగ్ కోచ్ బాధ్యతలను నిర్వహిస్తాడు విక్రమ్ సోలంకి క్రికెట్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు పార్థివ్ పటేల్ రెండు వేల ఇరవైలోనే అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు టీమిండియా తరపున ఈ కీపర్ ఇరవై ఐదు టెస్టులు ముప్పై ఎనిమిది వన్డేలు టీ ఇరవై మ్యాచ్లాడాడు ఐపీఎల్లో పార్థివ్ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆరు వేర్వేరు ఫ్రాంచైజీల తరపున ఆడాడు మొత్తం నూట ముప్పై తొమ్మిది ఐపీఎల్ మ్యాచ్లో పదమూడు అర్ధ సెంచరీలతో రెండు ఎనిమిది వందల నలభై ఎనిమిది పరుగులు చేశాడు ఈ లీగ్లో వికెట్ కీపర్గా అరవై తొమ్మిది క్యాచ్లు పదహారు స్టంపింగ్లు కూడా చేశాడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్లకు అవకాశమిచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది అంతర్జాతీయ సూపర్ స్టార్ టీ ఇరవై స్పెషలిస్ట్ రషీద్ ఖాన్ ను తొలి రిటైన్ ప్లేయర్ గారు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు కెప్టెన్ శుభమాన్ గిల్ కురు పదహారు యాభై దక్కాయి సాయి సుదర్శన్ సుదర్శన్రు ఎనిమిది యాభై కోట్లు రాహుల్ తెవాటియాకు రూ నాలుగు కోట్లు షారుఖ్ ఖాన్ కురు నాలుగు కోట్లతో గుజరాత్ జట్టులో కొనసాగనున్నారు